తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అట్టహాసంగ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రామచంద్రపురం మున్సిపాలిటీ ఎన్నికల జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ 24 వార్డులు సాధించడం జరిగింది. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కఠిన పరీక్ష అయ్యింది. 4 రోజుల ఉత్కంఠకు నేడు తెరతీశారు. ఆది నుంచి అండగా ఉండి వెన్నంటే నడిచిన ప్రధాన అనుచరుడికి పదవి కట్టబెట్టిన వైనం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇక్కడికి వచ్చిన మంత్రి వేణుగోపాలకృష్ణకు విశ్వాస పాత్రుడై నిలిచిన గాదంశెట్టి శ్రీధర్ పార్టీకి అందించిన సేవలను గుర్తించి నియోజకవర్గంలో ప్రధానమైన హేమ ఏమీలు అధిష్ఠించిన రామచంద్రపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని శ్రీధర్ సతీమణి శ్రీమతి గాదంశెట్టి శ్రీదేవిని వరించింది. అలాగే సామాజిక సమీకరణలో భాగంగా 17వ వార్డు నుండి ఎన్నికైన కోలమూరు శివాజీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. 28వ పురపాలక సభ్యులుగా ఎన్నికైన కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం మంత్రి వేణు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం గాంధీ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, మంత్రి తనయుడు నరేన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీరిరువురు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాడు 24 మంది కౌన్సిలర్స్గా ఎన్నిక కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా అంటే 22 మాసాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర సంకల్పంతో పేదరికాన్ని పేదవాడి ఇంటి నుంచి పారదోలాలని, పేదరికం శాపమై గడచిన సంవత్సరాలుగా నా జీవితం ఇంతే నాని బాధపడుతున్నటువంటి పేదవాడికి ఒక ఆశా కిరణమై వాడి జీవితంలో మార్పు తీసుకురావడం కోసం అనేకమైనటువంటి సంక్షేమాలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకొని రాజకీయాల్లో ఉన్నటువంటి వారు సత్యవాదులు ఉండాలి, అసత్యానికి తావు లేదు, చెప్పిన మాటను అమలు చేయాలి, ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చామో వాటిని పూర్తిగా తూచా తప్పకుండా ఒక దైవ స్వరూపంగా భావించి వారికి చేర్చాలి అనేటువంటి లక్ష్యంతో వారి పరిపాలన సాగుతున్న తరుణంలో రామచంద్రపురం పట్టణానికి పురపాలక సంఘ చైర్పర్సన్గా శ్రీదేవి గారు ఎంపిక కావడం, వారిని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే సామాజిక సమతుల్యత కోసం నేటి వరకు ఎప్పుడూ కూడా ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గంలో మాదిక సామాజిక వర్గానికి ఉప చైర్పర్సన్గా అంటే వైస్ చైర్మన్ వచ్చినటువంటి దాఖలాలు లేవు, అది కూడా ఒక చరిత్ర. ఆ చరిత్రని ఇక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గ ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గ సమతుల్యతతో ఇద్దరు వైస్ చైర్పర్సన్గా ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నింటినీ కూడా సాటిస్ఫై చేసేలాగా ప్రత్యేకించి వీరి బాధ్యత ఏమిటంటే రామచంద్రపురం పట్టణాన్ని స్వచ్ఛ రామచంద్రపురం పట్టణంగా ఉంచడం కోసం, అలాగే ప్రజల యొక్క స్వేచ్ఛను ఎవరు అందించినా కూడా దాన్ని నివారించి స్వేచ్ఛ రామచంద్రపురంగా చూడటం కోసం, ఎవరు కూడా కష్టం వస్తే వారిని ఆదుకుని సేవ రామచంద్రపురంగా చూడటం కోసం ఈనాడు ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి మహిళా సోదరి పడుతున్నారు. ఇదొక రికార్డు ఏమిటంటే 75% 75% మహిళలు ఈ కౌన్సిల్కి మొట్టమొదటిసారిగా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇంతమంది మహిళలు గెలిచినటువంటి సందర్భాలు లేవు, ఇంతమంది మహిళలు ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భాలు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం మహిళా సోదరి పనులకు. రామచంద్రపురం పట్టణంలో ఏర్పడినటువంటి నూతన పాలక మండలికి నా శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా రేపు నుంచి మేమందరం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సేవకులుగా మారిపోయి ప్రజల అవసరాలను అమలు చేస్తానికి ఒక కృతనిశ్చయంతో ఉన్నారనేటువంటి సందర్భంగా అందరూ కూడా ఉదయపడిపోయినటువంటి ధన్యవాదాలు.